ఈజ్ ఈక్వల్ టు జీరో. నిద్ర లేపండి రా, నిద్ర లేపండి. మీరే నిద్రపుచ్చారు కదా సార్, మీరే లేపండి. ఎవడరా అది, లేరా లే, గౌడికి ఏదైనా ఉన్నావు. క్లాసులో నిద్ర ఏంట్రా, హాస్టల్లో ఇంత తింటావు, క్లాస్కి వచ్చి నిద్రపోతావు. గుడ్ మార్నింగ్ సార్. రై పట్ట పగులు నట్ట నడి క్లాసులో నిద్రపోతావు, నువ్వు మనిషివా దున్నపోతావు. గొప్ప వాళ్ళు అవ్వాలంటే గొప్ప గొప్ప కలగాలమని అబ్దుల్ కలాం చెప్పారు కదా సార్, అందుకే కష్టపడి కలగంటున్నా. ఓహో అట్టాగా, అయితే ఈ రోజంతా అలా నిల్చోనే కలగంటూ ఉండు. ఆడపిల్లను చూసి నేర్చుకోండిరా, బంగారు తల్లులు, 100% పర్ఫెక్ట్ అన్ని రంగాల్లో. అన్నిట్లో ఏమో కానీ రెండిట్లో మాత్రం 100% పర్ఫెక్ట్ సార్. ఒకటి మేకప్, రెండు బ్రేకప్. ఆపు ఆపు ఆపు. ఓ ఏంటమ్మా, ఎందుకు ఇంత లేట్ అయింది? కాలేజ్కి వస్తుంటే ఎవడో విధవ నా వెంట పడుతున్నాడు సార్. అట్టాగా, ఎవడో విధవ నీ వెనకబడితే నీకెందుకమ్మా లేట్ అయింది? అంటే సార్ అది వాడు చాలా స్లోగా నడుస్తున్నాడు సార్. వాడి ప్రకారం నువ్వు అడ్జస్ట్ అవడానికి టైం పట్టిందా? కూర్చోమ్మా కూర్చో, మొయ్యండ్రా మొగ విధవలరా. మరి మీరేంటో, అసలు వాళ్ళు కాలేజ్కి రావటమే గొప్ప. గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏం చెప్పిందిరా గవర్నమెంట్? ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబంలో నలుగురు బాగుపడతారు. ఆ నలుగురి సంగతి ఏమో గాని, ఈలోగా 50 మంది అబ్బాయిలు తన వల్ల నాశనం అయిపోతున్నారు సార్, సర్వనాశనం అయిపోతున్నారు. తప్పురాది, ఆడపిల్లలు అమాయకులు, సుకుమారులు, మృదు స్వభావం, దేశ ముదర్లు. సార్ మీరు ఫీల్ కానంటే ఒక నిజం చెప్తా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే అడవిలో ఆకుల్ని, ఎడారిలో ఇసుకని కూడా అమ్మేస్తారు సార్. పాపం అబ్బాయిలు గుళ్ళో పెట్టే ప్రసాదాన్ని కూడా బిల్ ఎంత అని అడిగేంత అమాయకులు సార్. ఇందాక నుంచి చూస్తున్నా మస్తు షారున్నావు, బొక్కలు ఇరుగుతాయి బిడ్డా, కాలేజ్ అయినాక ఇంటికి ఎట్లా పోతావు చూసా. అమ్మయ్యా ఈ ప్రపంచంలో నాకు నచ్చిన సౌండ్. మన కాలేజీ బిల్లు మోగడం రా. పొద్దున్నే కాలేజ్ స్టార్ట్ అయ్యేది కూడా ఆ బిల్తోనే రా. నాకైతే ఆ బిల్లు కొట్టే సావిత్ర అంటే ఎంత ఇష్టమో. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఒసే పిచ్చి, ఈ బుక్ లో ఉన్న 3 ప్రకారం మనకిష్టమైన వాళ్ళకి కొన్ని చాక్లెట్స్ స్వీట్స్ ఇవ్వాలి, కానీ మనం ఇచ్చినట్టు మాత్రం తెలియకూడదు. మనం ఇచ్చిన దాంట్లో కరెక్ట్ గా నీకు ఇష్టమైన దానిని తను తీసుకుని తింటే నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఓ అవునా? యా పదా, ఇదిగోవే చాక్లెట్లు, వెళ్ళి చరణ్ బైక్ మీద పెట్టిరా, ఇందులో నీకు ఇష్టమైన డైరీ మిల్క్ కూడా ఉంది. అమ్మో భయంగా ఉంది, చరణ్ చూశాడంటే ఇంకంతే, నా వల్ల కాదు. చరణ్ అప్పుడే రాడలేవే, ఇంకా టైం ఉంది. నీ లవ్ సక్సెస్ కావాలంటే ముందెళ్ళి పెట్టు, లేకపోతే అక్కడ పెట్టడం ఎందుకే, డైరెక్ట్ గా వెళ్ళి ఆ చాక్లెట్ తనకే ఇవ్వచ్చుగా. నీ అమ్మ నిన్ను సంపుతనే. ఖచ్చితంగా తీసుకోవాలి, ఒకవేళ తీసుకుని తినలేదనుకో, ఒకే ఒక రీజన్ అయి ఉంటుంది. ఏంటది? తను షుగర్ పేషెంట్ అయి ఉంటాడు. ఈ టైంలో జోక్స్ ఏంటి? చూడు నీ సిస్టర్ ఎంటర్ అయింది సీన్ లోకి. ఇదేంటే, చరణ్ వద్దు వద్దు అంటున్నా ఎలా బతిమాలుతుందో చూడు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు పాలసీ తీసుకోమని బతిమాలినట్టు. జర దీనికి చెక్ పెట్టకపోతే ఆగటట్టు లేదు. హైటమ్ గర్ల్ కంటే మస్తు గుషారుంది పోరి. దీని ధైర్యం అందంగా ఉందనేగా, ఇక లాభం లేదు. మనం కూడా పల్లవిని బ్యూటీ క్వీన్ చేసి చరణ్ కి గిఫ్ట్ గా ఇద్దాం. దేవుడా నువ్వే కనుక నిజంగా ఉంటే దీని భర్తం పట్టు. ఏంటో చేసిన పని, అమ్మా బాబు చదువుకోమని పంపిస్తే నువ్వేంటే కనమన్న ప్రతిడుకల్లో గిఫ్ట్లు చిగురిపోతున్నావు. రోజా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా కామిస్తున్నావా? అయినా తప్పిది కాదులే, ఇంట్లో ఉప్పు కారం మసాలా వేసి మంచి మంచి ఐటమ్స్ వండి పెడుతుంటే అవన్నీ తిని
నీకు వింత వింత గుర్రలు పుడుతున్నాయే, మీకు ఉడకబెట్టి చిల్లగడదుంపలు బంగాళదుంపలు పొలవలు తౌడు పెట్టాలి, కానీ నువ్వే చేస్తున్నావే. ఆగు ఆగు ఆగు. హలో, ఫేస్ ఆఫ్ బ్యూటీ పార్లర్ అండి. యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మా ఫ్రెండ్ని అందంగా మార్చాలి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయా? ఇది కిరాణా షాప్ అనుకుంటున్నావా తల్లి? అందంగా తయారు చేయడానికి అన్నీ ఉన్నాయి. ప్యాకేజీని బట్టి ఖర్చు ఉంటుంది. వీక్లీయా, మంత్లీయా, క్వార్టర్లీయా? అమ్మో, అంత టైం లేదండి. వన్ డేలో ఏం చేయలేరా? వన్ డేలోనా? మరి అంత అర్జెంట్ అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి. సింగిల్ సిట్టింగ్, ఎవ్రీథింగ్ చేంజ్. అవునా? అయితే ప్లాస్టిక్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 2-3 దాకా అవ్వచ్చు. అమ్మో, 2-3 వేల? 2-3 వేల? ఎవరు తల్లి మంది? పొద్దునే నేను ఎదురికేనా? నిజం చెప్పు, మంది సత్యనపల్లి కాదు? అవునండి, మీకెలా తెలుసు? మాట తీరు తెలిసిందిలే, మంది అదే ఊరు. 2-3 వేలు కా తల్లి, 2-3 లక్షలు. అయ్యో, ప్లాస్టిక్ సర్జరీ అంత ఖర్చు అవుతుందా? మరి ఒకవేళ ప్లాస్టిక్ మేమే తెచ్చుకుంటే? ప్లాస్టిక్ నువ్వు తెచ్చుకుంటావా? వెళ్ళిపోడానిక నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ప్రతి వారం ఇదే రోజు ఈ టైంకి చరణ్ ఇక్కడికి వస్తాడు. ఈ కలర్ లో నిన్ను చూశాడంటే అలా పడుంటాడంతే. చరణ్ వచ్చింది. సారీ, గుర్తుపట్టలేదు. ఏమైంది? ఒళ్ళంతా ఏదో కలర్లో ఉంది. ఏది ఒకసారి నాలుగు చూపించు. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయి. జాండీస్ ఏమన్నా నాకు డౌట్గా ఉంది. ఓకే, ఉంటాను. జాగ్రత్త, బాయ్. అటెన్షన్ స్టూడెంట్స్, మన కాలేజీ 25వ వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను ఆయా డిపార్ట్మెంట్స్లో నమోదు చేసుకోగలరు. నువ్వేంట్రా ఇక్కడ? నీ కూడా గేమ్స్ ఆడతా రాజా? గేమ్స్ ఆడతావా? ఏ గేమ్స్ ఆడతావురా? బీచ్ వాలీబాల్, పోల్ జంపింగ్, అబ్బో స్విమ్మింగ్, స్విమ్మింగ్, బ్యాటింగ్, బ్యాటింగ్. ఆ గేమ్స్ ఆడతావా?
Why you middle talk? What's your name? Ramba. Lamba? Kadu. Ramba. You dancing Ramba? Avunu. Oh. You can go. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అద్భుత అపురూప అనిర్వచనీయమైన ప్రేమ కథాకావ్యం రోమియో జూలియట్ సార్. వాట్? రోమియో జూలియటా? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ప్రేమ పాఠాలు నేర్పించాలనుందా? అదేమిటి సార్ అలా అంటారు? సృష్టికి మూలం ప్రేమకి నిర్వచనీయమైన ఓ మహాకావ్యాన్ని చేయటం అంటే మామూలు విషయం కాదు. మీరు నన్ను ప్రోత్సహిస్తారనుకుంటే నిరుత్సాహపరుస్తున్నారు. నేను నిరుత్సాహపరచడం కాదు. చూస్తున్నారుగా, పిల్లలు మీ వంక చూడటానికే భయపడుతున్నారు. ప్లీజ్ సార్, మీరు నా వెనుకుంటే డ్రామా ఎరగదీస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఓ పని చేయండి, చరణ్ మీకు హెల్ప్గా ఉంటాడు, దగ్గరుండి మీ ప్రోగ్రామ్ లీడ్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. నాటకానికి ఇలాంటి ఫేస్ వాల్యూ ఉంటే పిచ్చెక్కిస్తాను చూడండి. చరణ్, అర్థమైంది కదా, దగ్గరుండి ఆవిడకి హెల్ప్ చేయి. ఓకే సార్. ఓకే సార్. స్వప్న వస్తావా డ్రామాకి? హాయ్ సంజన. ఏంటి బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు, ఓ డ్రామా విద్దాం వస్తావా? ఏంటది? ఒక రొమాంటిక్ హర్రర్ లవ్ స్టోరీ. నేను ఒక రియాలిటీ షో చేద్దాం అనుకుంటున్నా. ఒక రియాలిటీ షోనా? ఏంటమ్మది ఇది? చేయగలకో అమ్మా, కలర్ అంటుంది. ఏంట్రా సౌండ్? క్లాసులో టపాకాయలు కలుసుద్దానా? ఎవరది? చూడండి సార్, నాటకం ఏదో రండి, నా టాలెంట్ ఉపయోగించుకోనంటే ఎవరు రావట్లేదు సార్. మేకప్ కి ప్యాకప్ కి తేడా తెలియని నువ్వు నాటకం వేడే వింట్రా పో. సిగ్మాకి నగ్మాకి తేడా తెలియని మీరు మ్యాచ్ చెప్తే వినట్లేదా? సరే సరే. ఏ పదండి, మనం కూడా ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం. నడు. ఇక్కడేం ఫ్రీగా ఆధార్ కార్డులు రాయడం లేదని చెప్పవే? వచ్చారు పాపం ఊపుకుంటూ. ఇలాంటి బ్యూటీస్ పార్టిసిపేట్ చేస్తే కాంపిటీషన్ లో నాకేం ప్రైజ్ వస్తుంది? ఇలాంటి కోతులున్నాయని తెలిస్తే అసలు ఇటువైపు వచ్చే వాళ్ళమే కాదని చెప్పవే. ఏంటే ఏమన్నావే? ఒళ్ళు బలిసిందా? నాన్సెన్స్, గెట్ అప్ ఫ్రమ్ హియర్. వదలండి.